దయ్యం తల్లి ప్రేమ. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక వాళ్ళ ఊరిలో అందరూ చాలా ఆనందంగా నివసిస్తూ ఉంటారు. అందరూ ఎప్పుడూ సరదాగా కలిసిమెలిసి ఉంటారు. పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు. ఆ ఊర్లో కొన్ని రోజులుగా ఒక దయ్యం ఉంటూ ఉంటుంది. అసలు ఎవ్వర్నీ ఏమీ అనదు, ఎవ్వర్నీ భయపెట్టదు. తననెవరైనా చూస్తే భయపడతారేమోనని ఊరికి దూరంగా శ్మశానంలోకి దగ్గర్లో అడవిలో ఉంటుంది. ఆ దయ్యం పేరు రంగమ్మ. తనకి ఇద్దరు పిల్లలు. వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కానీ తను అనారోగ్యంతో కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. తాను చనిపోయాక దయ్యంలా మారిపోయింది. తాను కొన్ని రోజుల తర్వాత తన పిల్లలు ఎలా ఉన్నారోనని చూసుకోడానికని వెళ్తుంది. అక్కడ తన పిల్లలు కనిపించరు. దాంతో ఏమైందో అని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ ఊర్లో వాళ్ళు ఆవిడ చనిపోయాక పిల్లలు కూడా పోయారంట అని అనుకుంటూ ఉంటారు. అది ఆ దయ్యం చెవిలో పడుతుంది. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అని తనకి తెలియకపోయినా తన గురించి పిల్లల గురించే మాట్లాడుతున్నారని అనుకుంటుంది. చాలా బాధపడుతుంది. తన పిల్లల్ని ఎలాగైనా ఒక్కసారైనా చూడాలని ఆ ఊర్లో ఉన్న అన్ని శ్మశానాలలో కూడా అంతా తవ్వి శవాలను తీసుకుని ఎత్తుకెళ్లిపోతుంది. ఆ శవాలను తన పిల్లలే అని అనుకుంటుంది. వాటిని తీసుకునెళ్ళి చాలా ప్రేమగా చూస్తుంది. అలానే ఉండగా రోజు ఆ దయ్యం రోజు రాత్రి సమయంలో శ్మశానంలో గొయ్యలు తీసి అక్కడున్న శవాలను ఎత్తుకెళ్లిపోతుంది. అలా దయ్యం రోజూ చేస్తూ ఉంటుంది. తుని పిచ్చుక ఎప్పట్లానే పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే బుజ్జి పిచ్చుక కోసం చిన్ను కాకి బన్నుచిలుక ఇద్దరూ వస్తారు. ముగ్గురు కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. కాసేపటికి చిచ్చు కాకి తుని పిచ్చుకని పిలుస్తుంది. తాను బయటికి వెళ్తుంది. తుని, లూసి చనిపోయిందట. అదేంటి, అలా ఎలా చనిపోయింది? కొన్ని రోజుల నుండి బాలేదంట, హాస్పిటల్లోనే ఉంది. ఇప్పుడే మహి వెళ్తూ చెప్పింది. అయ్యయ్యో పాపం, ఏం చేస్తాంలే ఇక. సరే, చోటుతో కూడా చెబుతాను. లూసిని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్దాం. పిల్లల్ని మీ ఇంట్లోనే ఉండమను. ఇక చిచ్చు కాకి చోటు చిలుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తుని పిచ్చుక వెళ్ళి అన్ని పనులు త్వరగా చేసుకుంటుంది. పిల్లలు, మీరు ముగ్గురు ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళొద్దు. నేను రావడానికి ఆలస్యం అవ్వచ్చు. లూసి వాళ్ళ ఇంటికి. మీరెక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి, సరేనా? తుని పిచ్చుక, చిచ్చు కాకి, చోటు చిలుక ముగ్గురు కలిసి లూసి పౌరం ఇంటికి వెళ్తారు. లూసి పౌరాన్ని చూసి అందరూ బాధపడతారు. కాసేపటికి అందరూ కలిసి లూసి పౌరాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్తారు. అక్కడ చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇదేంటి, శ్మశానంలో ఇన్ని గొయ్యలు? ఎక్కడైనా ఎవరైనా పోయారా ఏంటి? ఏంటో మరి, అయినా ఇన్ని గొయ్యలు ఎందుకు తీసుంటారంటారు? అది నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఎక్కడెందుకు గొయ్యలు తీస్తారు? ఆ శవం పెట్టెలు ఎందుకు తీస్తారు? ఇక్కడేదో తప్పుగా జరుగుతుంది. ఇప్పుడేం చేద్దాం? చేసేదేముంది, ఆ పక్క శ్మశానానికి వెళ్దాం. అలా అందరూ మళ్ళీ ఆ పక్కనే ఉన్న శ్మశానానికి వెళ్తారు. అక్కడ కూడా అన్నీ గొయ్యలుగా ఉంటాయి. అందరూ ఆశ్చర్యపోతారు, అలాగే చాలా భయపడిపోతారు. అసలు ఈ శ్మశానంలో ఏం జరుగుతుంది? నాకేదో తేడాగా అనిపిస్తుంది. నిజమే, శ్మశానం అంతా గొయ్యలు ఎవరు తీశారు? అన్ని పెట్టెలే ఉన్నాయి, కానీ శవాలు లేవు. అన్ని ఏమైపోయినట్టు? కొంప తీసి అందరూ దయ్యాల్లా అయిపోయారా ఏంటి? లేక ఎవరైనా వాటిని తీసేశారా? ఏమో బాబోయ్, నాకైతే చాలా భయంగా ఉంది. ఏదైనా పని చేయిస్తున్నారేమో ఎవరైనా. సరేలే, ఆ పక్కనే మనం కప్పెడదాం. అలా అందరూ కలిసి లూసి పౌరాన్ని కప్పెట్టేసి వాళ్ళు మిత్రురాలు చనిపోయినందుకు చాలా బాధపడతారు. సరే, రేపు అందరం మళ్ళీ వద్దాం. ఒకవేళ ఈ గొయ్య కూడా తవ్వేస్తే మనకు తెలియాలి కదా. అవును చిచ్చు, ఉదయాన్నే వచ్చి చూద్దాం. అప్పుడే ఎవరైనా వస్తే ఏం చెయ్యాలా అని ఆలోచిద్దాం. నిజమే నిజమే, ఇంకా మనం లూసిని ఎప్పటికీ చూడలేం కదా. అవును, ఈ రోజుతో మళ్ళీ తనని కలిసే అవకాశమే ఉండదు. అలా అందరూ బాధగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక రాత్రవుతుంది. అప్పుడే దయ్యం అక్కడికి వస్తుంది. అక్కడున్న గొయ్యలో నుండి లూసి పౌరాన్ని బయటికి తీస్తుంది. తనని చూసి చాలా బాధపడుతుంది. అక్కడ నుండి తనని ఎత్తుకెళ్లిపోతుంది. అలా ఆ రోజు గడుస్తుంది.
ఇక తరువాత రోజు ఉదయాన్నే కుహుపాతుకి పనుండి శ్మశానం వైపుగా వెళ్తుంది. అప్పుడే అక్కడ లూసీ పౌడాన్ని పూడ్చిపెట్టిన చోటు చూస్తుంది. అక్కడ చూసి కుహుబాతు ఆశ్చర్యపోతుంది. ఇక కుహుబాతు వెంటనే మహిగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ నుండి కుహుబాతు, మహిగ్రద్ద, తునిపిచ్చుక వాళ్ళ దగ్గరికి ఇద్దరూ వస్తూ ఉంటారు. తునిపిచ్చుక పనిచేసుకుని చిచ్చుకాకి ఇంటికి వెళ్తుంది. అక్కడ నుండి చిచ్చుకాకి చోటు చిలుకతో కలిసి బయలుదేరుతుంది. బయటికొచ్చేసరికి మహిగ్రద్ద, కుహుబాతు కంగారుగా వస్తారు. ఇప్పుడే మీ దగ్గరికి వద్దామని బయటకొచ్చాం, అయినా అంత కంగారుగా ఉన్నారేంటి? అక్కడ లూసీ పౌడర్ లేదట. ఎక్కడ లేదు, ఏమైంది? నేను ఇందాక శ్మశానం వైపుకి వెళ్లాను, అక్కడ వరకు వెళ్లాను కదా. ఒకసారి ఆ శ్మశానంలో ఎవరైనా గొయ్యలు తీస్తున్నారేమోనని చూడ్డానికని వెళ్లాను. అప్పటికే అక్కడ లూసీని కప్పెట్టిన చోటంతా ఎవరో తవ్వేశారు. అయ్యయ్యో, అవునా? మరి ఇంకా ఇక్కడే కూర్చున్నారే, పదండి. అలా అందరూ కంగారుగా శ్మశానానికి వెళ్తారు. అక్కడే అంతా వెతుకుతారు, కాని ఎవ్వరూ ఉండరు. అందరికీ ఏం చెయ్యాలో అర్థమవ్వదు. బయటున్న వాళ్ళకేమైనా తెలుసేమోనని అడుగుతారు. ఎవ్వరికీ తెలియదని అంటారు. ఇంకా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇప్పుడేం చేద్దాం తుడి, ఎలా ఇలా అయితే? అసలు ఇక్కడ ఎవరు తవ్వుతారు? అసలు అంత అవసరం ఏముంటుంది? నేను ఉదయం వచ్చేసరికి ఎవ్వరూ లేరు. వాళ్ళెవ్వరూ ఉదయం లేరంటే ఒకవేళ రాత్రి వస్తున్నారేమో. నిజమేతని, మనం రాత్రికి రావాలి. చనిపోయిన వాళ్ళు దయ్యాలవుతుంటారంట కదా, అలా లూసీ కూడా దయ్యమయ్యిపోయి గొయ్య నుండి బయటకు వచ్చేసిందేమో బాబోయ్. సరే, ఆ గొయ్యలో నిన్ను కప్పెట్టేస్తాను, మట్టి వేసేస్తాను. అలా అయితే పోతావు కదా, అప్పుడు దయ్యమయ్యి ఎలా బయటకు వస్తావో రా. అమ్మో, నాకు భయం. మరి మూసుకొనుండు, దానితో నీకెందుకు. అలా అందరూ రాత్రికి వద్దామని నిర్ణయించుకుని అందరూ ఇంటికెళ్ళిపోతారు. తునిపిచ్చుకకి మాత్రం అనుమానం ఉంటుంది. రాత్రి ఎప్పుడవుతుందా అని చూస్తూ ఉంటారు. అనుకున్నట్టుగానే రాత్రవుతుంది. అప్పుడందరూ సిద్ధమవుతారు. అందరూ కలిసి శ్మశానానికి వెళ్తారు. అందరికీ భయమున్నా కానీ ధైర్యంగా ఉంటారు. శ్మశానంలో అందరూ కొంచెం దూరంగా చెట్ల వెనక దాక్కుంటారు. అప్పుడే అక్కడికి దయ్యం వస్తుంది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అందరికీ వణుకు మొదలవుతుంది. ఆ దయ్యం అక్కడంతా తవ్వడం చూస్తారు. నాకు కళ్ళు కనిపిస్తున్నాయి మహి. సరే వెళ్దాం, ఆ దయ్యంతో మాట్లాడదాం. అందరూ ధైర్యంగా ఉండండి. అందరూ దయ్యం దగ్గరికి వెళ్తారు. దయ్యం వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. నువ్వెందుకు ఇక్కడున్న శవాలను తీసేస్తున్నావు? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ ఇక్కడ ఒంటరిగా కష్టపడుతున్నారు. వీళ్ళకి అమ్మలా నేనున్నాను, బాగా చూసుకుంటాను. అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? దయ్యం తన గతమంతా చెబుతుంది. అందరూ బాగా బాధపడతారు. ఆ దయ్యం కూడా చాలా బాధపడుతుంది. నా పిల్లలు నాకు దొరకలేదు, అందుకే వాళ్ళనే పిల్లలుగా చూసుకుంటున్నాను. అసలు నీ పిల్లలెవరు, నువ్వెవరు? నేను రంగమ్మ, నాకిద్దరు పిల్లలు. అవునా, నువ్వా? నీ పిల్లలకి ఏమీ అవ్వలేదు, వాళ్ళు చదువుకుంటున్నారు. అవునా, నా పిల్లలు బ్రతికే ఉన్నారా? ఇప్పుడు నాకు ఆత్మశాంతిగా ఉంది, ఇంకా నేను వెళ్ళిపోతాను. అలా ఆ ఒక్క మాటతో దయ్యం వెళ్ళిపోతుంది. ఇక అందరూ ఆనందపడతారు. దయ్యం కూతురు. తునిపిచ్చుక వాళ్ళ ఊరిలో అందరూ ఎప్పుడూ పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ పక్క ఊరిలో దయ్యం తిరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ అది ఎవ్వరూ నమ్మరు. అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పనులల్లో మునిగిపోయుంటారు. అందరూ ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించి పనికి వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడ ఏం జరిగాయా అని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. పిల్లలు వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటూ పాడుకుంటూ చాలా సరదాగా ఉంటారు. ఎప్పట్లానే రోజూ అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు. పిల్లల్ని స్కూల్కి పంపి పెద్దవాళ్ళందరూ పనులకు వెళ్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మన పక్క ఊర్లో దయ్యం తిరుగుతుందని అన్నారు కదా, అది నిజమేనంట. ఊరుకో మహి, అలా ఏముండదు. అయినా పిల్లల్ని ఎందుకు తీసుకుని వెళ్తుంది? ఏమో చిచ్చు, అందరూ అలానే అంటున్నారు. ఏంటో, అయినా దయ్యాలున్నాయా? ఉన్నాయనుకుంటే ఉన్నట్టే,
లేవనుకుంటే లేనట్టే, అవేం పట్టించుకోకండి. అలా కబుర్లు చెప్పుకుంటూ పనికి వెళ్తారు. అప్పుడే పక్క ఊర్లో ఉండే లూసీ పావురం కూడా పనికి వస్తుంది. తనని చూసిన తుని పిచ్చుక వాళ్ళు తనతో మాట్లాడతారు. ఏంటి లూసీ, మీ ఊర్లో దయ్యం తిరుగుతుందంట, నిజమేనా? అవును, తిరుగుతుందంట. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతుందని అందరూ అంటున్నారు. నిజమే అంటావా లూసీ? నాకంతగా తెలియదు. నిన్నటి నుండి ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఎందుకో, ఒకవేళ వెళ్ళిపోయింటుంది. అలా అందరూ పని చేసుకుని మళ్ళీ సాయంత్రం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలతో చాలా సరదాగా నవ్వుతూ ఆనందంగా గడుపుతారు. అలా రాత్రవుతుంది. అందరూ పడుకుంటారు. ఇంతలో ఆ ఊర్లోకి దయ్యం వస్తుంది. విజ్జి పిచ్చుక ఇంట్లో పడుకుని ఉండగా మెల్లగా ఎత్తుకెళ్లి దయ్యం చెట్టు మీద కూర్చొని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. కాసేపటికి విజ్జి పిచ్చుకకి మెలకు వస్తుంది. చూసేసరికి దయ్యం ఒళ్ళో పడుకోనుంటుంది. ఎవన్నావు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను మీ అమ్మని, నువ్వు నాతోనే ఉండాలి. లేదు, నువ్వు మా అమ్మవి కాదు. నేనే మీ అమ్మని, మాట్లాడకుండా పడుకో. కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. దయ్యానికి బాగా కోపం వస్తుంది. విజ్జి పిచ్చుకని చంపేస్తుంది. అలా ఆ రోజు గడుస్తుంది. ఉదయాన్నే విజ్జి పిచ్చుక కనిపించట్లేదని ఊరంతా తెలుస్తుంది. మళ్ళీ అందరూ పనులకు వెళ్తూ ఉంటారు. అసలు విజ్జి ఎక్కడికెళ్ళిందంటారు? అది చిన్నపిల్ల, ఎక్కడికెళ్తుంది? నిజమే, మరి ఏమైందో ఏంటో. కొప్పదేసి పక్క ఊరు దయ్యం ఇక్కడికొచ్చింది అంటారా? ఊరుకో మహి, లేనిపోని భయాలు పెట్టకో. అలా ఏమయ్యుండదులే మహి, భయపడకండి. అలా అందరూ పనికి వెళ్ళిపోతారు. అక్కడ కూడా దయ్యం అనే మాటే వినిపిస్తుంది. అందరిలోనూ కొంచెం భయం మొదలవుతుంది. అలా సాయంత్రం అవుతుంది. అందరూ ఇంటికెళ్ళిపోతారు. సాయంత్రం పిల్లలింటికి రాగానే ఎవ్వరిని బయటకే వెళ్ళనివ్వరు. రాత్రవుతుంది. అందరూ మంచి నిద్రలో ఉంటారు. అప్పుడే మళ్ళీ దయ్యం వస్తుంది. చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్లాలని అనుకుని అక్కడికి వెళ్తుంది. అక్కడున్న చిన్నుకాకిని మెల్లగా తీసుకుని వెళ్ళిపోతుంది. దయ్యం చిన్నుకాకిని తీసుకునెళ్ళి చెట్టుపైన కూర్చుని వల్లో పడుకోబెట్టుకుని జోకుడుతూ ఉంటుంది. ఉదయమవుతుంది అనేసరికి చిన్నుకాకి మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి దయ్యం కనిపిస్తుంది. వెంటనే భయపడిపోతాడు. నువ్వేం భయపడకో, నేను అమ్మని. ఎవరికమ్మా? నాకు మా అమ్మ కావాలి. అయినా నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకుని వచ్చాను. ఎందుకు తీసుకుని వచ్చావు? నిన్ను బాగా చూసుకుంటాను, నేను మీ అమ్మని. నువ్వేమి మా అమ్మ కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నేనే మీ అమ్మని, నా మాట విను, లేదంటే నాకు కోపం వస్తుంది. వినును, నేను వెళ్ళిపోతా. చిన్నుకాకిపై దయ్యానికి పట్టరాని కోపం వస్తుంది. అంతే, వెంటనే చిన్నుకాకిని చంపేస్తుంది. తరువాత బాధపడుతుంది. ఉదయాన్నే చిచ్చుకాకి లేచి చూసేసరికి చిన్నుకాకి అక్కడ లేకపోవడంతో చిచ్చుకాకి భయపడిపోతుంది. అందర్నీ అడుగుతుంది. వాళ్ళు కూడా వెతకడం మొదలు పెడతారు. అయినా కానీ ఎక్కడా కనిపించకపోవడంతో ఊరిలో భయం మొదలవుతుంది. తుని పిచ్చుక వాళ్ళందరూ కలిసి చిచ్చుకాకి దగ్గరికి వెళ్తారు. చిచ్చు, నువ్వు బాధపడకూడదని చెప్పను కానీ చిన్నుకి ఏమీ అయ్యుండదు. తెలియక ఎక్కడికైనా వెళ్ళుంటాడు. లేదు, నిన్న విజ్జి, ఈరోజు మా చిన్ను ఇలా తెలియక వెళ్లారు అనడానికి వాళ్ళు పిల్లలు కదా, వాళ్ళకి కూడా భయమే కదా. అవును చిచ్చు, కానీ ఏం చేయగలం? మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అందరూ చిచ్చుకాకిని ఓదార్చుతారు. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలా రోజు పిల్లలు కనిపించకుండా పోతూ ఉంటారు. పిల్లలున్న వాళ్ళందరూ బాగా భయపడతారు. అలానే రాత్రి అందరూ పడుకుంటారు. అప్పుడే చోటుచిలుక ఇంటికి దయ్యం వస్తుంది. చోటుచిలుక అప్పటి వరకు బన్ను చిలుకను చూస్తూ ఉండి అప్పుడే పడుకుంటుంది. ఇంతలో దయ్యం మెల్లగా తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళి చెట్టు మీద ప్రశాంతంగా కూర్చొని జోకుడుతూ ఉంటుంది. బన్ను చిలుక ఏంటా అని లేస్తాడు. అప్పుడే లేచావేంటి, పడుకో కాసేపు. అమ్మా, దయ్యం నవ్వా. కాదు, నేను మీ అమ్మని, నిన్ను బాగా చూసుకుంటాను. లేదు, నువ్వు మా అమ్మ కాదు. దయ్యానికి కోపం వచ్చి
బన్ను చిలుకని కూడా చంపేస్తుంది. ఆ తర్వాత రోజు అందరిలానే చోటు చిలుక కూడా బన్ను చిలుక కోసం వెతుకుతుంటుంది. కానీ ఏమీ లాభముండదు. అలా రాత్రవుతుంది. అప్పుడే మహిగ్రద్ద తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వస్తుంది. ఏంటి తుని, ఇది పిల్లలందరూ కనిపించకుండా పోతున్నారు. చిచ్చు చోటు చాలా బాధలో ఉన్నారు. అదే మహి, నాకు కూడా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అయినా ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా పోతున్నారు మహి? అప్పుడు పక్క ఊర్లో కూడా ఇలాగే జరిగింది కదా, అసలు ఏంటిది అని లూసీని అడిగితే. నిజమే, నేను వెళ్ళి వెంటనే అడుగుతా. మహిగ్రద్ద పక్క ఊరికి లూసీని కలవడానికని వెళ్తుంది. ఇంతలో అందరూ పడుకుంటారు. బుజ్జి పిచ్చుక నిద్రపోతూ ఉంటుంది. తుని పిచ్చుకకి బాగా నిద్రొస్తూ ఉంటుంది. ముఖం కడుక్కోడానికని అలా బయటికి వెళ్తుంది. దయ్యం వచ్చి బుజ్జి పిచ్చుకని తీసుకుని వెళ్ళిపోతుంది. తుని పిచ్చుక వచ్చి చూసేసరికి బుజ్జి పిచ్చుక కనిపించకపోవడంతో తుని కంగారు పడుతుంది. మళ్లీ ఉదయమైతే బుజ్జి పిచ్చుకని పట్టుకోలేదని తెలిసి అందర్నీ లేపుతుంది. అందరూ కలిసి బుజ్జి పిచ్చుక కోసం వెతకడం మొదలు పెడతారు. అందరూ అడవిలో చూద్దామని వెళ్తారు. అప్పుడే దయ్యం చెట్టు మీద బుజ్జి పిచ్చుకని వల్లో పడుకోబెట్టుకుని కూర్చోవడం చూస్తారు. దయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకు నా కూతుర్ని ఎత్తుకొనొచ్చావు? మీరిక్కడికి ఎలా వచ్చారు? ఇది నా కూతురు. అయినా ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఇంతలో మహిగ్రద్ద కంగారుగా వస్తుంది. తుని, ఎవరు దీనిని ఏమి అనకండి. తనకప్పట్లో ఒక కూతురుండేదంట. ఈవిడ చనిపోయాక తన కూతురు కూడా చనిపోయింది. ఇక అప్పటి నుండి ఊర్లో ఉన్న పిల్లలందరినీ ఇలానే నా కూతురని తీసుకుని వెళ్ళిపోతుందంట. ఒకవేళ ఆ పిల్లలు నువ్వు మా అమ్మ కాదు అంటే చంపేస్తుందంట. ఇప్పుడు బుజ్జి లేచాక ఆ దయ్యాన్ని అమ్మ అనాలి, అప్పుడే తనని వదిలేస్తుంది. అలా అందరూ దానిని విని ఆశ్చర్యపోతారు. బుజ్జి పిచ్చుక ఎప్పుడు లేస్తుందో అని అందరూ చూస్తూ ఉంటారు. అలా తెల్లారుతుంది అనగా బుజ్జి పిచ్చుక లేచి చూసేసరికి దయ్యం వల్ల ఉంటుంది. అప్పుడే ఎదురుగా వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. అమ్మని నేనిక్కడే ఉన్నాను. బుజ్జి, ఆవిని అమ్మ అని పిలు. అవును బుజ్జి, అమ్మ అని పిలు. నేనే అమ్మ, నన్ను క్షమించు. నిన్ను వదిలి వెళ్ళినందుకు ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇంకా నేను వెళ్తాను, జాగ్రత్తగా ఉండు. బుజ్జి పిచ్చుక అందరి మాటల్ని అర్థం చేసుకుని దయ్యాన్ని అమ్మ అనడంతో దయ్యం అక్కడి నుండి ఆనందంతో వెళ్ళిపోతుంది. తుని పిచ్చుక వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారు.